मुनुगोडु राजकीयालु जोरुगा सागुतुन्न नेपथ्यंलो इप्पटिके राजकीय वेडेक्किनटुवंटि परिस्थिति मुनुगोडु मोत्तं कूडा इप्पटिके नामिनेषन्ल पर्वं इप्पटिके अधिकारिकंगा अन्नि पार्टीलु कूडा पूर्ति चेसुकुन्नटुवंटि परिस्थितिगा मिगिलिंदि ओक कांग्रेस ओकटे कानी ओक मरो पक्क भारतीय जनता पार्टी मध्य एदैते टीआरएस मध्य माटल युद्धं जरुगुता उंदि केटीआर మాటల తూటాలలాగా మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డిపైన విమర్శలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి అసలు భారతీయ జనతా పార్టీలో నేతలు ఏమనుకుంటా ఉన్నారు? అడ్వకేట్ ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎట్లా చూడొచ్చు అనేది ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మందులు పోసే పరిస్థితికి ఇలా మునుగోడు ఎన్నికలు వచ్చిందంటే అసలు ఎట్లా చూస్తూ ఉన్నారు? భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతా ఉంది? మేము ప్రతి ఒక్క అసెంబ్లీలో ఒక పద్ధతిగా పోదామని చూస్తాం. ఎలక్షన్స్ అంతా కూడా ఒక నీతివంతంగా జరగాలి, హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎవరైనా కానండి, ప్రతిపక్షంగా ఎవరైనా వచ్చినా కానీ ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అందరం కూడా హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి, ఎవరు కూడా హాని జరగద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక ఫస్ట్ ఎజెండా. ఎవరు కూడా ఎట్లాంటి హాని జరగద్దని. కానీ ఇక్కడ కుటుంబాలు నాశనం చేయడానికి మునుగోడుని ఒక అడ్డగా మార్చేసిండ్రు. ఆల్రెడీ మనం చూసినాం హుజరాబాద్లో ఒక్కొక్క సర్పంచ్లకు 30 లక్షలని 40 లక్షలని చెప్పి తాగుడికి బానిసలు చేసి అసలు పిల్లలని ఇంటిల్ని పాదిని రోడ్ల మీదకి తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ సేమ్ స్ట్రాటజీ. కానీ వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంతకన్నా తెలంగాణకి ఇంకో దరిద్రం ఉండదు. ఏమంటే ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా వచ్చి బాటిళ్లలో పోస్తా ఇప్పిస్తున్నాడంటే ఇంకా ఏం బంగారు తెలంగాణ అని చూపిస్తున్నాం? మీరే బావలు మర్దులు వచ్చిండ్రు, ఆ మామలు వచ్చిర్రు, నా కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడ కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ మునుగోళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి లెక్కలు వచ్చినాయి? ఇక్కడ ఇంకా కుటుంబం ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే ఇంకా ఇక్కడ తన సొంత కుటుంబం, తన తల్లిగారు కుటుంబం ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇంకా జమునక ఈటల గారు, ఈటల గారి మిస్సెస్ది తల్లిగారు. అట్లాంటిది పల్లా రాజేశ్వర రెడ్డి ఏమంటున్నాడు నోటికి అదుపు పెట్టుకోమని చెప్పండి. మర్యాద ఉండదు. ఎలక్షన్స్ వరకు మేము మర్యాద ఉంటాం. ముందు మూడు పనులు ఉన్నాయి, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. మేము అనేది ముందు మూడు పనులు ఎత్తుకున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఒక మహిళను పట్టుకొని నీకేం పని ఇక్కడికి వచ్చి చేస్తున్నావు అని ఆ తల్లిగారింటికి రావడానికి నీ పర్మిషన్ అడగాలి? అసలు నీ స్థాయి ఏంది? ఎవరికేం చెప్తున్నావు నువ్వు? మేము అడుగుతున్నాం ఏంటంటే పాపం ఇంటిల్లి పాది మీరు ఒక్కొక్కరికి ఇక్కడ మొత్తం కూడా ఇన్ఛార్జ్ లాగిచ్చారు. మళ్ళీ కవితక్క మీద మీకు ఏం డౌట్ వచ్చిందని మీరు ఇన్ఛార్జ్ ఇవ్వట్లే? అంటే ఎప్పుడేమన్నా అవుతుందేమో సడన్గా మళ్ళీ ఇన్ఛార్జ్ ఇస్తే కష్టమని చెప్పేనా? మీరు ఇవ్వట్లే? ఇక్కడ వ్యక్తిగతంగా మహిళలందరూ వచ్చి చేసుకుంటున్నారు మంచిగా కూడా. ఎవరు కూడా పైసకు ఆలోచించకుండా మేము ఈ మునుగోడు గెలవాలి. ఎందుకు గెలవాలి అనడానికి రీజన్, ఒక నెల రోజుల నుంచి ఇక్కడ బీజేపీ పార్టీ రాత్రింబోలు కష్టపడి చెక్ చేసినాక తెలిసింది ఏంటంటే ఘోరమైన రోడ్లు మహిళలు ఏడ్చుకుంటూ చెప్తున్నారు. మా పిల్లలకి పాము కాటు ఇదవుతుందండి, రాత్రులప్పుడు బయటికి రాలేకపోతున్నాము అని చెప్పి. కానీ ఈ రోజు వరకు మహిళలు ఎవరు కూడా నెల రోజుల ముందు నా మొగుడు తాగొస్తున్నాడు ఇంటికి అని చెప్పలే. రోడ్లు బాగాలేవు, లేకపోతే ఇంకా మాకు కొద్దిగంత చూసుకోండి, మనుగడ బాగాలేదు, మాకు ఎట్లాంటి బంధు రావట్లేదు అని చెప్తున్నారు. కానీ తాగుబోతుల బంధులేంది? తాగుబోతులు ఇప్పుడు ఇవాళ చూడండి, మొత్తం మునుగోడు మొత్తం వస్తుంటే కాన్స్టెన్సీ మీరు చూడండి, ప్రతి ఒక్క వైన్ షాపుల దగ్గర వందల మంది ఉన్నారు మొత్తం జెంట్స్. అంటే కార్యకర్తలు మీ కండువలన్నీ రోడ్ల మీద పడున్నాయి. మీ తాగుబోతులు తాక్కుంటు వాళ్ళకేమైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ అది వచ్చి మళ్ళీ ఎవరికి పడుతుందా అని చెప్పి రోడ్డు మీద మెల్లగా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ నియోజకవర్గం ఎట్లా డెవలప్మెంట్ చేద్దామని మాట్లాడండి. కానీ రాజగోపాల్ రెడ్డి ఇక్కడ స్కామ్ జరుగుతుంది, అక్కడ అది జరుగుతుంది, అక్కడ ఏదో ప్రాజెక్టు నడిచింది, ఇది జరిగింది, ఇవన్నీ కాదు మీరు మాట్లాడాల్సింది. ముందు మీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసింది? తర్వాత ఈయన గెలిచిన తర్వాత జరగట్లేదనే కదా రాజీనామా ఇచ్చింది. క్లియర్గా చెప్పిండు, నేను గెలిచిన మునుగోడు ప్రజలు నన్ను ఆదరించారు, నన్ను గెలిపించారు. కానీ ఈ బిడ్డలకు నేను ఏం చేయలేకపోతున్నా, నా చేతులు కట్టేశారు. కాబట్టి నేను కాంగ్రెస్లో ఉండలేను, అటు దరిద్రమైన టీఆర్ఎస్కి నేను పోలేను, కాబట్టి నాకు బీజేపీతోటే ముందు చూపు ఉందని చెప్పి మన రాజగోపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఇంటింటికి పోయేసి మాట్లాడుతూ అమ్మ మనకి కష్టం పోవాలంటే మనకు బీజేపీ రావాలి అంటున్నారు. బాగుంది. మళ్ళీ మీరు ఈ మునుగోడు ప్రజలందరికీ కూడా వాళ్ళు డబ్బులు ఇస్తే ఇంకా మేము మా అభ్యర్థిని మేము విత్డ్రా చేయిస్తామంటే ఎందుకు భయపడుతున్నారు? మీరు అప్పుడే విత్డ్రా వరకు ఎందుకు పోతున్నారు? గలీదు ఎందుకు? మీరు కొట్లాడండి, ముందుకు రండి. మిమ్మల్ని ఎవడు విత్డ్రా కమ్మన్నాడు? ఎవడు బతిలాడండి? అసలు మీరు అపోజిషన్ అనుకోవట్లే కదా మేము.
మేము అపోజిషన్ అనుకుంటే కదా నువ్వు విత్డ్రా కావాలా వద్దని చెప్పి నువ్వు నువ్వే వచ్చేసి నేను మా అభ్యర్థిని మేము ఎవ్వరు లేకుండా మేము నువ్వే డిక్లేర్ చేయడానికి ప్రజలు ఉన్నారు కదా డిక్లేర్ చేయడానికి నా అభ్యర్థిని మేము తీసేస్తాము అన్నారు అరే మీ వ్యక్తిగతంగా మీరు అటకులు తిన్నోళ్ళు కదా నీళ్ళు దాగి మేము మొత్తం కూడా ఉద్యమాలు చేసి మేము బయటికి వచ్చినాము రూపాయి లేకుండా అరే జమునక్క డబ్బులు ఇస్తే బెయిల్ ఇచ్చి బెయిల్ తీసుకొని బయట వచ్చిన వాళ్ళు ఆమెను పట్టుకొని ఆమెను పట్టుకొని అన్నమంటే ఇక్కడ నీకేం పని అన్నారు ఈటెల గారు కుటుంబం బెయిల్కి డబ్బులు ఇచ్చింది అట్లాంటి వాళ్ళని పట్టుకొని మీరు మళ్ళీ ఫ్లైట్ ఎరోప్లేన్కి వాటికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు వైట్ మనీ అంట అంటే వీళ్ళ దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఎంత స్కామ్ నడుస్తుంది వైట్ మనీ ఎంత ఉందంటే బ్లాక్ మనీ ఇంకెంత ఉంది వైట్ మనీ కొన్ని కొన్ని అందరు కలిసి ఇచ్చారట ఏ లెక్కని ఇచ్చిండ్రు ఒక్కొక్కటి 20 లక్షలు ఇచ్చిండట ఎమ్మెల్యే అయ్యో మీ నియోజకవర్గాలకు ఇచ్చుకున్నా అర్థం ఉంది కదా కడుపును కొట్టిస్తున్నారు కదా మీరు ప్రజలది ఎవరు డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నారు ఉన్న తెలంగాణ డెవలప్ లేదు కానీ ఇంటి పక్కన ఓడుకో పోయి ఇచ్చినట్టు వేరే రాష్ట్రాలకు పోయి ఇక్కడ డబ్బు మా సొమ్మది మా సొమ్ము ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్పాలంటే అందరి సొమ్ము ఇది ఈ అందరి సొమ్ము తీసుకెళ్ళి ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఎవడిచ్చిండు నీకు ఎక్కడి నుంచి ఇచ్చిండ్రు పట్టుకొని కవిత కానీ కూడా చెప్తున్నా నేను మీరు కూడా ఇక్కడ మహిళల దగ్గరికి రాండి మీకు ఇన్ఛార్జ్ ఇవ్వకపోతే మేమిస్తాం ఇక్కడ ఎంత అన్యాయంగా మీ వాళ్ళు చేస్తున్న దానికి ఇక్కడ పుస్తలు అమ్ముకునే స్టేజ్కి వచ్చింది ఒకరోజు తాగుడు పోస్తారు 2 రోజులు తాగుతారు 15 రోజులు తాగుడు పోస్తారు తర్వాత అలవాటు పడితే ఏమన్నట్టు పద్ధతి వాళ్ళ దాంట్లో హెల్త్ ఎట్లా ఖరాబ్ అవుతుంది ఎలక్షన్స్ తర్వాత అండి ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ మనిషి ప్రాణం అయితే ముఖ్యం కదా తాగి యాక్సిడెంట్లు అయితే ఎంత డేంజర్గా ఉంటుంది అట్లాంటిది కూడా ఏం లేకుండా అంటే ఎక్కడ బాధకరంగా ఉందంటే ఒక ఎడ్యుకేషన్ లాగా కూడా డెవలప్మెంట్ లేకుండా ఊర్లలో మొత్తం కూడా పొలాలు పట్టుకొని పాపం రోజు పొద్దున్నే స్కూళ్ళకి పోయేటోళ్ళు ఈరోజు డేట్లో తాగి ఆ పొలాల పక్కన పడిపోయి ఉన్నారు అందరు కూడా రాండి తీసుకోమండి మన ఎమ్మెల్యే గారు ఎవరైతే పోస్తున్నారో బాటిల్లు పెట్టి వచ్చి వాళ్ళని కూడా వేసుకొని పోండి కార్లలో ఇది టీఆర్ఎస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే ప్రధానంగా మేము ఏదైతే కేసీఆర్ సంక్షేమ పథకాలు చేస్తా ఉండో ప్రతిదీ కూడా జనాలకు వివరించండి అని చెప్పి 80 మంది ఎమ్మెల్యేలు అయితేంది మిగతా మంత్రులందరినీ కూడా ఇక్కడ పంపించిన అని చెప్తా ఉన్నాడు అదేవిధంగా కేటీఆర్ కానీ మిగతా నాయకులంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు సూటిగా భారతీయ జనతా పార్టీకి రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కమ్ముడు పోయిండు క్లియర్గా కాంట్రాక్ట్ల కోసమే పోయిండు అని చెప్తా ఉన్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తా ఉన్నారు బిజినెస్లు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా ఉంటాయి కానీ ఇక్కడ ప్రజలను డబ్బు నువ్వు తీసుకొని హెలికాప్టర్కి వాటికి పెట్టినావు కదా ఎయిర్ప్లేన్కి మళ్ళీ దాని ముచ్చడం ముందు చెప్పు ముందు బిజినెస్లది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి బిజినెస్లు ఉంటాయి ఇప్పుడు నీకు కూడా ప్రాజెక్టులు ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఎంత డబ్బు తిన్నారో మీకు కూడా తెలుసు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని కూడా బయటకు వచ్చింది దాని గురించి మాట్లాడండి మేము కూడా కూర్చుంటాం సబ్జెక్ట్ దీని లిక్కర్ స్కామ్ గురించి ఎవరం కూడా ఏమనట్లే కదా మేము ముందు కాదు డిఫమేషన్ కేసు వేస్తున్నా డిఫమేషన్ కేసు కాదు ముందు నీ మీద పడ్డ ఆరోపణ ఏందో ముందు నిరూపించుకోవాలి నేను స్కామ్లో ఉన్నానా లేదా అనేది నువ్వు చెప్పు ఎదుటోడు ఫస్ట్ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే ఫస్ట్ పని ఏం తెలుసా ఎలక్షన్స్ అనగానే నిందలు తీసేయడానికి రెడీగా ఉంటారు నిందలు తప్పించి వీళ్ళ దగ్గర ఎట్లాంటిది కూడా ఉండదు ఫస్ట్ ఏంటంటే మనిషి ఎవరు నిలబడుతున్నారు అదే ఇదే రాజగోపాల్ రెడ్డికి ఇంకా సపోజ్ వాళ్ళ పార్టీలో ఉండి ఇట్లా ఇంకోటి చెప్తున్నా ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్తున్నా రేపొద్దున మీరందరూ కూడా బీజేపీలో ఒక ఇచ్చేది కాబట్టి మీ నోర్లు కొద్దిగా అదుపులో పెట్టుకోండి చాలా అదుపులో పెట్టుకోండి మీరందరూ కూడా రేపు పొద్దున వచ్చేది బీజేపీలోకి కాబట్టి ఒకరిని ఏలైతే చూపించే కన్నా ముందు మీ ఏలు నరుక్కోకుండా చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా వచ్చినమా తిన్నమా పన్నమా అన్నట్టు ఎలక్షన్ చేసుకోండి ఎవరినన్నా ఏలైతే చూపించి ఇంకా మీది ఇది చెప్పండి అసలు మిమ్మల్ని ఎవరు విడ్రాగమ్మంటున్నారు ఎవడైనా చెప్పిండా విడ్రాగమ్మని చెప్పి స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఇంట్లో ఉండి చూస్తున్నారా ముందు మీ బిడ్డలది మీ కొడుకుది మీది ఇంటిది మీ ఫ్యామిలీది ఏదైతే ఉందో డాబా మీ ఫ్యామిలీ డాబా ఉంది కదా ఈ డాబా నుంచి బయటకు వచ్చి మందిని మాట్లాడండి మీరు ఇవాళ కేసీఆర్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు బీజేపీ అనేది ఒక 3 తోకలు 3 ఈకల పార్టీ అసలు కనీసం రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ 3వ స్థానం అని వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు కదా నేను ఇంతకన్నా కరెక్ట్గా చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆంజనేయుడు తోక ఎట్లాంటిదంటే మొత్తం లంకదహనం చేసి పెట్టింది అట్లాంటి తోకలే అనుకోండి ఇవి కూడా అట్లనే అనుకుందాం మేము చాలా సంతోషపడతాం ఆంజనేయులు తోకలే ఇవన్నీ కూడా మీ ఏదైతే ఉందో మీ లంక ఆ దహనం చేయడానికి తోకలన్నీ వస్తున్నాయి ఇంకొక తోకలు కూడా యాడ్ అవుతాయి దాంట్లో మీ తోకలు కూడా మా దగ్గరకు వచ్చేటట్టున్నాయి అది ముందు మీ తోకల్ని జాగ్రత్త పెట్టుకోండి ముందు మీ కింద ఉన్న తోకలు ఏంది అనేది మీరు తెలుసుకోండి మీ వాళ్ళు మీ తోటి ఉన్నోళ్ళే ఈయన ఎప్పుడనంగా జరిగిపోతాడా
వీళ్ళ కొడుకుని ఎక్కడ ఏం చేస్తాడా అని చెప్పి మీ పక్కన ఉన్నోళ్ళే ఎప్పుడప్పుడు బీజేపీలో జంప్ కావాలని మా తోట అంత పెద్దవాళ్ళందరూ కూడా మాటలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ముందు వాళ్ళని కాపాడుకోండి. మూడు తోకలు ఏం చేస్తాయంటే దుబ్బాక ఏం తోక చేసిందో తెలుసు, హుజూరాబాద్ ఏ తోక అయిందో తెలుసు, ఇప్పుడు కూడా ఏ తోక వస్తుందో వాళ్ళకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ తోకలన్నీ కలిసి ఎవరు పైన కూర్చోబెడతారు, తోకలన్నీ చుట్టుకొని ఎవరు కూర్చున్నారో తెలుసు కదా, సింహాసనం తోకలతోటే కదా చుట్టుకొని ఉంది, ఆ సింహాసనం కూడా ఎవరికి వస్తుంది చూడండి. కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాలు ఒక ప్రధాని మోడీని ఎదుర్కోవాలంటే ఇక్కడ ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా నా అవసరం దేశ రాజకీయాలు ఖచ్చితంగా అవసరం అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మునుగోడు సింపుల్గా గెలుస్తూ ఉంటా ఉన్నాడు, గెలిచారని మీరు భావిస్తూ ఉన్నారు, దేశ రాజకీయాలు ఎట్లా ఉండబోతోంది కేసీఆర్ పాత్ర? పిచ్చోడి చేతిలో రాయిస్తే ఎట్టుంటుంది అనేది ఇదే ఒకటి ఎగ్జాంపుల్. ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయిచ్చి నువ్వు అక్కడ పోయి కొట్టి ఇక్కడ పోయి కొట్టన్నట్టుంది అది. అరే ఇల్లు చూసుకో, ముందు ఇల్లు చూసుకో, నీ ఇల్లు చూసుకో, నీ సంసారం చూడు ఫస్ట్, తర్వాత ఇంటి పక్కన వాళ్ళ గురించి మాట్లాడు. నీకు ముందు ఒక మాట, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు అంటే రాష్ట్రాన్ని దేశాన్ని ఎవరు పాలించరు. లాంగ్వేజ్ వస్తుందేమో నేను ఒప్పుకుంటా, లాంగ్వేజ్ వస్తుందేమో, ఈయన పోతే అక్కడ ఉన్న మినిస్టర్లందరూ లేచి వెళ్ళిపోతున్నారు, మనకు తెలిసిపోతూనే ఉంది, కూర్చోగానే అందరు పక్క నుంచి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈయనకన్నా ముందు ఒకరు ఇట్లనే జాడిచ్చిర్రు, వాళ్ళకు కూడా ఏమైందో కూడా మనందరం కూడా చూసినాం. దిక్కులేని బతుకులాగా అయిపోయింది, ఎవరు ఉన్నారో అందరు తెలుసు, వేరే రాష్ట్రంలో ఇప్పుడు ఏం చూస్తున్నాం అనేది మనకు తెలుసు. అట్లానే ఈ కేసీఆర్ గారు కూడా, ఇది చిన్న ఎలక్షన్ అన్నారు కదా, పాపం ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అదే మాట అనమనండి, తిండి తినలేక, రోడ్లు బాగలేక, బయట ఒక స్కూల్ లేక, ఎడ్యుకేషన్ సెంటర్స్ లేక వాళ్ళు పడుతున్న బాధ నేను చిన్న మునుగోడు అన్నావు చూసినావా, అక్కడనే వాళ్ళని ప్రజలని నువ్వు చిన్న చూపు చూస్తున్నది కనిపిస్తుంది కదా. అంటే మునుగోడు ప్రజలు నీకు అంత చిన్నగా కనిపిస్తున్నారా? కనిపించట్లేదు ఇక్కడ ప్రజలు, వాళ్ళకున్న బాధలు నీకు కనిపించట్లేదా? ఢిల్లీ బాధలు కనిపిస్తున్నాయి నీకు, మోడీ బాధలు కనిపిస్తున్నాయి కానీ మునుగోడు బాధలు కనిపించట్లేదా? వచ్చి చిన్న ప్రజలని ఆదుకో, నీ ఫ్లైట్కి పెట్టిన డబ్బులు దీనికి పెట్టు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు టీఆర్ఎస్ మీరు మాటల యుద్ధం నడుస్తూ ఉన్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ మీకు పోటీలో ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? నాకు అసలు అది కనే కనిపించట్లేదండి, మళ్ళీ దాని గురించి ఎందుకు ఎత్తడం? ఇప్పుడు కనిపించేది అయితే నన్ను కనిపించి, ఇప్పుడు వస్తుంటే అందరు తాగుబోతులు కనిపించారు నాకు, కండువాలన్నీ కింద పడ్డాయి, అదేదో పింక్ కండువాలు అంటే ఓకే ఇదేదో పింక్ కనిపిస్తుంది అని అనుకోవచ్చు, కానీ కనిపించని జెండా గురించి నేను ఏం మాట్లాడాలి? కనిపిస్తా కొద్దిగంతనైనా కనిపించాలి కదా, ఏ ఒక్క కండువు కూడా కనిపించని ప్లేస్లో నేను వచ్చి వాళ్ళ గురించి లేని దాని గురించి నేను ఎందుకు దాని పేరెత్తాలి? ఫైనల్గా రాజగోపాల్ రెడ్డి గారి పోటీ మునుగోడు బరిలో ఏ పార్టీ మధ్య ప్రధానంగా ఉంటుందని మీరు అనుకుంటా ఉన్నారు? మాకు ఎవరు లేరండి, ఎందుకంటే ఒకప్పుడు అంటే అన్నట్టు టీఆర్ఎస్ ఏమన్నా మాకు ఉంటుందేమో అన్నట్టుండే, కానీ ఎప్పుడైతే దుబ్బాక హుజూరాబాద్ అయిందో మాకు ఎవరు సాట్ లేరని మాకు తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టినా అవుట్ రేట్కి గెలుస్తాం అంతా కూడా. ఇది ఫైనల్గా ఏదైతే మూడు ఈకలు మూడు తోకలు ఉంటా అంటా ఉన్నారో, మరి కేసీఆర్ గారి యొక్క పార్టీ మీ ఈకలు బీకి మీ యొక్క తోకలు బీ కట్ చేసే టైం ఆసన్నమైందని కూడా క్లియర్గా అడ్వకేట్ ప్రసన్న గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి చూడాలి మునుగోడు ప్రజలు ఎవరు ఈకలు బీకుతారు, ఎవరు పీకలు, ఎవరు తోకలు కట్ చేస్తారు అనేటటువంటి అంశాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీకాంత్ రెడ్డి, జిఎస్ఆర్ టీవీ తెలుగు.